అందరికీ నమస్కారం. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఫిల్మ్ ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉన్నప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఆర్టిస్టులందరికీ ఒక్క నడిగర్ సంఘం మాత్రమే ఉండేది. తెలుగు యాక్టర్లకి సపరేట్గా ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని స్టార్ట్ చేశారు. తెలుగు నటుల కష్టసుఖాలు తెలుసుకుంటూ తెలుగు వాళ్ళే అధ్యక్షులుగా ఉంటూ ఆ అసోసియేషన్ని బ్రహ్మాండంగా నడిపారు. దాని తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. 1993లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మురళీమోహన్ గారు, నాన్నగారు, చిరంజీవి గారు, ఇంకా కొంతమంది పెద్దలు కలిసి స్టార్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. నాన్నగారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పదవి ఉన్నా లేకపోయినా సినిమా కుటుంబం కోసం ఆయన ఎప్పుడూ వెంటే ఉన్నారు. నేను ఒక రెండు ఇన్సిడెంట్లు చెప్తాను. 1990స్లో అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ సినీ వర్కర్స్ కోసం ఒక ల్యాండ్ కేటాయించారు. వాళ్ళందరూ వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు అని. 1997లో ఒక పెద్ద పొలిటీషియన్ ఆయన ప్రైవేట్ కంపెనీకి ఆ ప్రైమ్ ల్యాండ్ సగం తీసుకోవాలని ప్లాన్ చేసి ప్రాసెస్ మొదలెడితే అప్పుడు పేపర్లో కూడా వచ్చింది. నాన్నగారు అప్పుడున్న గవర్నర్ రంగరాజన్ గారి దగ్గరికి పిటిషన్ పెట్టి ఆ ల్యాండ్ మళ్ళీ సినీ కార్మికులకి అందేలా చూశారు. అదే చిత్రపూరి కాలనీ. నా బ్రదర్ నటుడు సునీల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆయనకు ఏదో సమస్య వచ్చింది. ఇది ఎలా రిజాల్వ్ చేయాలని అడుగుతూ ఉంటే ఒక నటుడు చెప్పాడంట ఆయనకి, నువ్వు మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన రిజాల్వ్ చేస్తాడు, నీకు హెల్ప్ చేస్తాడని. అని ఆయన, నాకు పెద్దగా తెలియదండి, పరిచయం లేదు, ఎలాచ్చా అంటే, నువ్వు సినిమా యాక్టర్వే కదా, ఆయన దగ్గరకు వెళ్ళు, ఆయనకి గ్యారంటీ హెల్ప్ చేస్తాడు అన్నారు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా నేను కానీ మా కుటుంబ సభ్యులైనా కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్ళాం, న్యాయస్థానానికి వెళ్ళాను, కొంతమంది రాజకీయ నాయకుల ఇంటికి కూడా వెళ్ళి రిజాల్వ్ చేశాం. కుడి చేయి చేసిన దానం ఎడం చేతికి తెలియకూడదు అంటారు. అందుకే వాళ్ళు ఎవరు, మేమేం హెల్ప్లు చేశామని ఎప్పటికీ చెప్పను. 2015లో స్వర్గీయ దాసరినారాయణరావు గారు, మురళీమోహన్ గారు నన్ను మా ప్రెసిడెంట్గా ఉండమని ఆదేశించారు. నేను నాన్నగారికి చెప్పినప్పుడు ఈ వయసులో నీకు అంత పెద్ద బాధ్యత ఇప్పుడే వద్దు అని దాసనారాయణరావు గారికి సర్ది చెప్పి వద్దన్నారు. మా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ నాన్నగారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, మురళీమోహన్ గారు, నాగబాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, శివాజీ రాజా గారు, అందరూ చాలా మంచి పనులు చేశారు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ నరేష్ గారు కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. పెన్షన్లు ఇప్పించడం అయినా, ఇన్సూరెన్స్లు చేయడం అయినా, ఇప్పుడు కరోనా టైంలో చాలామంది అఫోర్డ్ చేయని వాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఆయన సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయిలో చాలా మంచి పనులు చేశారు. అసోసియేషన్లో ఏవో కొన్ని తప్పులు జరిగాయని ఈ మధ్య మీడియాలోనూ అక్కడ ఇక్కడ వింటున్నాం, జరుగుండొచ్చు, కానీ అది ఉద్దేశపూర్వకంగా చేశారనేది మాత్రం నేను నమ్మను. గతాన్ని తోకుంటూ ఉన్నామంటే మనం ముందుకు వెళ్ళాం. మురళీమోహన్ గారు మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఆయన కింద ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. మా జనరల్ బాడీ మీటింగ్లో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు హాజరయ్యారు. అప్పుడు ఆయన ముందు చెప్పాను నేను, మా అసోసియేషన్కి బిల్డింగ్ కావాలని అందరూ అడుగుతున్నారు, దానికోసం షోలు చేసి డబ్బులు రేస్ చేద్దాం అంటున్నారు, నేను నా కుటుంబం తరపున ఆ బిల్డింగ్కి అయ్యే ఖర్చులో 25% నేను ఇస్తానని చెప్పాను. ఆ మీటింగ్ జరిగి 7-8 సంవత్సరాలు అయింది, ఇంకా బిల్డింగ్ స్టార్ట్ అవ్వలా. ఒక 10-15 సంవత్సరాలుగా మా అసోసియేషన్కి బిల్డింగ్ కావాలని ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నారు. ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్లో కూడా అదే అజెండాగా పెట్టుకున్నారు, మా అసోసియేషన్కి బిల్డింగ్ కావాలి, రైట్, దానికి ఫండ్స్ రేజ్ చేయాలి, అది అందరి అజెండాలో ఉంది, ఎక్కడ ఫండ్స్ రేజ్ చేయాల్సిన అవసరం లేదు, మా అసోసియేషన్కి కావాల్సిన డబ్బు బిల్డింగ్ కట్టడానికి నేను, మా కుటుంబం ప్రతి రూపాయి ఇస్తాం, ఆ బిల్డింగ్కి అయ్యే ప్రతి ఖర్చు మా సొంత డబ్బుతో కడతాం, డన్. ఇంకా అసోసియేషన్ బిల్డింగ్ గురించి ఆ టాపిక్ ఎత్తొద్దు. ఇప్పుడు ఉన్న మా యాక్టర్స్ అందరికీ, మా నటీనటులకి జరిగే రియల్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడదాం. లెట్స్ టాక్ అబౌట్ దోస్ ఇంపార్టెంట్ థింగ్స్. ప్రతి యాక్టర్కి ఇప్పుడు ఒక గోల్డెన్ ఎరా. కొత్త కొత్త ప్రొడక్షన్ హౌసెస్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఛానల్స్, టీవీస్, ఇవన్నీ ఉన్నప్పుడు
అందరికీ వర్క్ బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో 24 crafts యూనియన్ మెంబర్ కాకపోతే సినిమాల్లో పనిచేయకూడదు. డ్రైవర్ యూనియన్ తీసుకొని, మేనేజర్ యూనియన్ తీసుకొని, ప్రొడక్షన్ యూనియన్, ఏ యూనియన్ అయినా సరే 24 crafts ఇఫ్ యు ఆర్ నాట్ ఎ మెంబర్ మీరు సినిమాలో పనిచేయకూడదు. ఒక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం మెంబర్ అయినా అవ్వకపోయినా యూ కెన్ యాక్ట్ ఇన్ ఎనీ మూవీ. ఏ సినిమా అయినా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఉన్న 900 మందికి ఫుల్గా పని లేదు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త టాలెంట్ని ఎన్కరేజ్ చేయాలి. వీ మస్ట్ గెట్ న్యూ టాలెంట్ ఆల్ ద టైం. కానీ వచ్చిన కొత్త టాలెంట్ కూడా మా అసోసియేషన్లో మెంబర్స్ అవ్వాలి, కుటుంబం పెద్దది అవ్వాలి. మనం అందరం మా అసోసియేషన్ తరఫున రోస్టర్ వేసి ప్రొడక్షన్ హౌసెస్కి, ఓటీటీ ప్లాట్ఫామ్స్తో మాట్లాడాలి. యూజర్ మెంబర్స్ అని ప్రొడ్యూసర్స్తో మనం డిస్కషన్ పెట్టుకోవాలి. ప్రొడ్యూసర్స్కి అనుకూలంగా ఉండాలి మనం. నిర్మాత లేకపోతే మనం అందరం ఎవరం లేవు. అది ముందు గుర్తుపెట్టుకోవాలి మనం. నేను కొన్ని విషయాల్లో ఓల్డ్ ఫ్యాషన్, ఆర్థడాక్స్. నేను నమ్మేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక కుటుంబం. ఆ కుటుంబంలో 900 మంది ఉన్నాం. మా కుటుంబం పెద్దలు కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సత్యనారాయణ గారు, మురళీమోహన్ గారు, బాలకృష్ణ గారు, నాన్నగారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, జయసుధ గారు, రాజశేఖర్ గారు, జీవిత గారు, కోట శ్రీనివాసరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, ఇంకా కొంతమంది పెద్దలందరూ కలిసి ఎవరినైనా ఒక్కరిని నిలబెట్టి ప్రెసిడెంట్ ఇతనే అని చెప్తే నేను ఎలక్షన్స్లో నుంచి పక్కకు తప్పుకుంటాను. వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఎవరిని ఎన్నుకోలేకపోతే నేను పోటీకి సిద్ధం. పెద్దల్ని గౌరవిస్తాను, వాళ్ళ సలహాలు తీసుకుంటాను. మీరందరూ నన్ను మా ప్రెసిడెంట్గా ఆశీర్వదిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో, అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుబాటులోకి రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.